ఫ్రెండ్స్, అంత బాగుండరు కదా. ఈ కరోనా పుణ్యమా అనాలో, కరోనా ఎఫెక్ట్ అనాలో ఏమో తెలియదు. కొన్ని రకాల మంచి ఉంటాయి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అందరు ఇంట్లోనే ఉంటాడు, ఒక రకంగా బాగానే ఉంది. కానీ అసలు ఏ సెలబ్రేషన్స్ చేసుకుందామన్నా, ఎక్కడికి పోదామన్నా, బయటికి ఎటన్నా కాలు పెట్టాలంటే కరోనా ఇష్యూతో టెన్షన్ ఉంది. అట్లా పండగల మీద కూడా ఆ ఎఫెక్ట్ బాగా పడింది. ఈసారి వచ్చిన పండగ మన రాఖీ పండగ. రాఖీ పండుగకి రాఖీ కొందామన్నా, స్వీట్స్ కొందామన్నా కరోనా ఎఫెక్ట్తో ఎవరు ఎక్కడికి పోకుండా అయిపోయి. రాఖీ పండుగకి రాఖీ కట్టేటందుకు మా తమ్ముడి వాళ్ళ ఇంటికి వచ్చిన. అయితే స్వీట్ షాప్స్ లేవు, బయట స్వీట్స్ మనం కొనడానికి లేదు కాబట్టి హోమ్ మేడ్ స్వీట్సే ప్రిపేర్ చేసిన. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే నాకు ముందు నుంచి కూడా హోమ్ మేడ్ స్వీట్స్ చేసుకోవడమే బాగా అలవాటు. బయట వెళ్ళి స్వీట్ షాప్స్లో స్వీట్స్ కొనకపోదును, ఎందుకంటే మనకి ఇష్టమైన వాడికి చూసి ఉంటుండే, వాడికి ఇష్టమైన రాఖీ కొనాలి, వాడికి ఇష్టమైన స్వీటే చేస్తేనే రాఖీ కట్టించుకుంటా, ఇట్లాంటి రోజులు ఉంటుండే. ఒక ఫన్నీ స్టోరీ చెప్పాలా మీకు, చిన్నప్పుడు వన్ షాప్కి తీసుకెళ్ళి వాడికి నచ్చిన రాఖీ వంటనే కట్టుకుంటుండే. అది ఒక ఏజ్ వరకు. కొంచెం పెద్దగైనాక ఏమైందంటే, అమ్మ నాన్న వాళ్ళు మంగళారతి పడతాం కదా, పట్టిన తర్వాత మంగళారతి గలగల అనాలని అందులో చాలా కాయిన్స్ అన్నీ జమ చేసి చాలా కాయిన్స్ అండ్ నోట్స్ కూడా వేస్తుండే, ఆ మంగళారతిలో పెడుతుండే. నేను రాఖీ కట్టించుకుంటే వీళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తారా, కట్టించుకునేదేమో నేను రాఖీ, అది పైసలేమో వాళ్ళకి, రాఖీ కట్టించుకోవాలి, అది ఊడిపోకుండా ఉంచుకోవాలి అని ఊరికే గొడవ పడుతుండే. సో నేను రాఖీ కట్టించుకోనని ఒకరోజు అట్లా స్టార్ట్ చేసిండు. ఆ రోజు నుంచి నేను డబ్బులు తీసుకోవడం మానేసిన. నేను మా అక్క అసలు ఇక డబ్బులే అడుగుతలే అప్పటి నుంచి. కానీ ఈ మధ్యనే వాడు ఏదన్నా ఒక గిఫ్ట్ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి అనడం స్టార్ట్ చేసిండు. చిన్నప్పుడైతే అట్లా ఉంటుండే, మేము రాఖీ కట్టించుకోవాలి, వాళ్ళు డబ్బులు తీసుకుంటారని. సో అట్లా చాలా సంవత్సరాలు ఏమీ తీసుకోలే. ఈ మధ్య వాడి తృప్తి కోసం ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదో ఒకటి అట్లా తీసుకోవడం అలవాటైంది. ఫ్రెండ్స్, ఈ పండగ రోజు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు, బాగుంది, కానీ రెగ్యులర్గా నా అప్డేట్స్ అన్ని మీకు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, సో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.